హిందూపురం పోలీసులకు సవాల్ విసురుతూ హోటళ్లు ఆసుపత్రులు పోలీస్ స్టేషన్ల సమీపాన ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతపురం హిందూపురం పట్టణంలోని పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలపై కన్నేసిన ముఠా పలుచోట్ల దొంగతనాలు చేస్తూ వన్టోన్ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలు వ్యసనాలకు బానిసై ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తూ వచ్చిన సొమ్మును జల్సాలు చేస్తూ అలవాటు పడ్డ హిందూపురం సమీపాన ఉన్న మోడల్ కాలనీకి చెందిన వాల్మీకి నరేష్, ఉపర శివకుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచినట్లు వన్టోన్ సిఐ బాలమద్దిలేటి ఈ సందర్భంగా తెలిపారు. ఈ మోటార్ బైక్ సస్పెన్షన్ జరుగుతూ ఉండడం వల్ల ఉన్నతాధికారులు ఆదేశించడంతో కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పరిగి రోడ్డు శ్రీరామ వాటర్ టెంపుల్ దగ్గర ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో ఒకరు పేరు నరేష్, మోడల్ కాలనీకి చెందినటువంటి వ్యక్తి, మరొకరు శివ, సిపిఐ కాలనీకి చెందినటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా ఒకరికొకరు చాలా రోజుల నుంచి స్నేహపూర్వకంగా ఉంటూ చెడు వ్యసనాలకు బానిసై వాళ్ళ సంపాదనకు లేక ఈ యొక్క దొంగతనాలు టౌన్లో చేస్తూ తక్కువ మొత్తంలోనే ఇవి విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాళ్ళు. ఆ రకంగా దాదాపు ఇప్పటి వరకు వాళ్ళు 14 మోటార్ సైకిల్ను దొంగతనం చేయడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ 14ని కూడా మనము సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది.